అందరికి నమస్కారం అండి, బాగున్నారా? ఇప్పుడు మనం ఉన్నాం సాతి ప్రింట్ షాప్ నెంబర్ 129 గుండూరు హోల్సేల్ మార్కెట్ అండి. మంది వైష్ణవ్ హోల్సేల్ మార్కెట్ గుంటూరు. అవునండి, మనం బస్ స్టాండ్ లో దిగిన, రైల్వే స్టేషన్ లో దిగిన ఎప్పుడు చెప్పే మాటే ఆటో వాళ్ళకి చెప్తే చాలు, మన దగ్గర తీసుకొచ్చి దింపేస్తారు. మీరు షాప్ నెంబర్ ఎత్తుకుంటూ వచ్చేసినా నాకు కాల్ చేసినా నేను బయట ఉంటాను, బయట కనిపిస్తాను మీకు. ఇప్పుడు మన ఈ రోజు మన కలెక్షన్ ఏంటంటే అన్ని ఫుల్ శారీస్ అండి. లాస్ట్ టైం మనం కట్ శారీస్ పెట్టాము, సూపర్ క్లిక్ అయింది వీడియో. అసలు కట్ శారీస్ అయితే మిగలలేదు, కొంతమంది కామెంట్ కూడా చేశారు, అప్పుడే హైప్ అయిందా అని. మనం ముందే చెప్తున్నాము లిమిటెడ్ స్టాక్, ఆ స్టాక్ అయిపోతే నేను తెప్పించడానికి మరి టైం పట్టింది. ఓకే, అదే స్టాక్ తెప్పించాలంటే కొంచెం టైం పట్టింది. ఇంకోటి ఏంటంటే, ఒక్కటి గనక శారీ బాగుంది అని అంటే ఏముందండి, రీసెల్లర్స్ ఒక కొంతమంది తీసుకున్నారంటే అవి అయిపోతాయి. కానీ అయినా కూడా నేను సింగిల్ శారీ, టూ శారీస్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. షాప్ వచ్చి కొనుక్కెళ్ళిపోతారు కదా. అలాగే ఆన్లైన్ లో ఒకళ్ళు ఇద్దరికి ఆ శారీ అందలేదు, సారీ అండి, అది అయిపోయింది, నేనేం చేయలేను. మీరు ఇంకా ముందు రియాక్ట్ అవ్వాలి దానికి. సో మొత్తం వీడియో పెట్టగానే కొంచెం ఎలర్ట్ గా రియాక్ట్ అయితే మనకి స్క్రీన్ షాట్ అనేది పెట్టేసేస్తే. అవునండి, స్క్రీన్ షాట్ పెట్టేసి నాకు అమౌంట్ వేసి ఆ శారీ నా దగ్గర ఉందో లేదా కన్ఫర్మ్ చేసుకుని అమౌంట్ వేస్తే ఇంకా నేను పక్కన పెట్టేస్తాను. అది మీరు అడ్రస్ పంపిస్తే ఈవినింగ్ కి పార్సల్ చేస్తాను. అదొకటి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, మన కలెక్షన్ లో వచ్చిన ప్రతి ఐటమ్ కూడా అండి ఆఫర్బుల్ రేట్స్. ఈ రోజు వచ్చింది, ఈ రోజు వచ్చినాయని ఆఫర్. ఒక్కొక్క శారీ 1000 అబోవ్ ఉండే శారీ మనం ఈ రోజు ఆఫర్ లో 1000 కి 3 అని, శారీ వచ్చేసి 450. మన ప్రతి వీడియోలో ఆఫర్ రేట్ తప్ప ఏది ఉండదు. ఈ రోజు ఇంకోటి ఏంటంటే అండి, కట్ శారీస్ ఉన్నాయి, అదే ఫుల్ శారీస్ ఉన్నాయి, అవి మనం చెప్పేదంతా కూడా ఆఫర్ రేటే. ఇంతకు ముందు కట్ శారీస్ ఏవైతే అమ్మామో అవే ఇప్పుడు ఫుల్ శారీస్ వచ్చినాయి. ఓకే, కట్ శారీస్ మళ్ళీ అదే టైప్ ఫుల్ శారీస్ వచ్చినాయి, సేమ్ క్లాత్, సేమ్ డిజైన్స్, సేమ్ కలర్స్. ఎందుకంటే కట్ శారీస్ ట్రై చేసాం గానీ చాలా మంది ఆర్డర్స్ ఉన్నాయి, అవి కట్ శారీస్ రాలే, ఫుల్ శారీస్ వచ్చినాయి. ఫుల్ శారీస్ కూడా రీజనబుల్ రేట్ లో ఉన్నాయి. రీసెల్లర్స్ కి అయితే ఈ రోజు అసలు ఫుల్ పండగ అండి, తీసుకోవటం కొనుక్కోవటమే. కాకపోతే ఎవరు స్కిప్ చేయొద్దు, స్కిప్ చేసిన తర్వాత మనం చెప్పే మాట మిస్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఇంకొక శారీస్ కూడా చూపిస్తాము, ఆఫర్ ఫుల్ ఆఫర్. అది డామేజ్ శారీస్ రావచ్చు రాకపోవచ్చు, గ్రేడేషన్ బాగుంటది. షాప్ వచ్చి ఆఫర్ ఏంటి అనేది మనకి వీడియోలో మెన్షన్ చేసేస్తారు. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అండి. నమస్కారం అండి, మనం ఉన్నాం ఇప్పుడు సాత్వి శారీస్ లో. ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి మన కలెక్షన్ అంతా ఫుల్ శారీస్ అండి, అంతా ఆఫర్ రేట్లే. ఓకే, మనకి ఇప్పుడు వచ్చేసరికి ఫుల్ శారీస్ అండి, అన్ని ఆఫర్ రేటు. ఇందాక మేడం చెప్పారు కదా కట్ శారీస్, కాస్త మనకి ఇప్పుడు ఫుల్ శారీస్ వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూపించే ఐటమ్ ఏంటండి ఇది? ఇది లెనిన్, లెనిన్ ప్యూర్ లెనిన్, వైట్ మ్యాచింగ్ వస్తుంది. ఇదే శారీ మనం ఆల్రెడీ కట్ పీస్ లో పెట్టాం. ఓకే, అక్కడ వచ్చేసరికి 1000 శారీస్ పెట్టాం. 1000 కి 4 శారీస్ కట్ జాయింట్ శారీస్. ఓకే, ఇది వచ్చేసరికి 1000 కి 3 శారీస్ ఫుల్ శారీస్. ఫుల్ శారీస్ మనకి వచ్చేసరికి 1000 కి 3 శారీస్. ఓకే, ఇది వచ్చేసరికి 5 బాతికి నుంచి చీర, చీర ప్లస్ బ్లౌజ్, బ్లౌజ్ వస్తుంది. అంటే శారీ విత్ బ్లౌజ్ ఫుల్ శారీ వచ్చేస్తుంది. ఓకే, మొత్తం మనకి ప్రజలకి 1000 కి 3 చీరలు అన్నమాట అండి. ఇది ఒక డిజైన్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్. ఇలా మనకి పూల డిజైన్ అన్నమాట, గులాబ్ పూల డిజైన్. ఇది కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ అండి. ఇది కట్టకి ఇలా వస్తాయి అన్నమాట, 10 డిజైన్స్ వస్తాయి. ఈ 10 డిజైన్ లో 1000 కి 3 చీరలు అని ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి ఇందా మనం వైట్ చూపించాం కదా లెనిన్, అందులోనే ఇది ప్యూర్ లెనిన్, కాకపోతే ప్లెయిన్ మీద ఫాయిల్ ప్రింట్ వస్తుంది, గోల్డ్ ప్రింట్. ఓకే, ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది అన్నమాట. లెనిన్ అనేది మనకి చాలా మందికి చాలా ఇష్టం అండి, లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది. సో ఇందాక మనం వైట్ శారీస్ చూసాం లెనిన్ లోనే, ఇప్పుడు ఇవి వచ్చేసరికి మనకి నిండు డార్క్ షర్ట్ అన్నమాట, ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చేస్తుంది మనకి శారీ విత్ బ్లౌజ్. ఇప్పుడు దీని రేట్ ఎంత పడుతుంది? ఇది కూడా 1000కి 3 చీరలు. ఇవి కూడా మనకి 1000కి 3 చీరలే. అంటే ఇదే డిజైన్ లో మనకి కలర్ మ్యాచింగ్ చూపించేది, మొత్తం 10 రంగులు వస్తాయి, 10 కలర్స్ వస్తాయి. ఈ 10 కలర్స్ లో మీరు ఇప్పుడు మనము వైట్ పెట్టాం కదా, వైట్ లో 1000కి 3 అన్నాము, ఇందులో 1000కి 3 ఇలా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఏ 3 చీరలు తీసుకున్నా మీకు 1000 రూపాయలు అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో 1000కి 3 శారీస్ అనేది పర్చేస్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేదానికమ్మా ఇది బాగల్పూర్, బాగల్పూర్ హెవీ క్లాత్, హెవీ క్లాత్. ఇప్పుడు బాగల్పూర్ కూడా మనకి ఫుల్ శారీస్ లోనా? ఇదే శారీ సేమ్ కట్ పీస్ లో కూడా ఉంది, మనకు కావాలంటే అది అవైలబుల్ ఇస్తాము. బాగల్పూర్ లోనే మనకి ఇది ఫుల్ శారీ అన్నమాట. బ్లౌజ్ ఇదిగోండి, మనకి శారీ విత్ బ్లౌజ్ మీకు చూపిస్తారు. ఇది వచ్చరికి పళ్ళు బ్లౌజ్, ఇది బ్లౌజ్ ప్లెయిన్, అంటే డిజైన్ కూడా వస్తుంది.
అంటే ఇది బాగల్పూలో మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇవి ఇవి మనకి ఇంకో విషయం చెప్తామా, ఇది వచ్చేదానికి సింగిల్ కలర్ క్యాటలాగ్, డిజైన్ కి ఒకటే కలర్ వస్తుంది. ఒకటే కలరా? ఎనిమిది రంగులు వస్తాయి, ఎనిమిది డిజైన్స్, ఎనిమిది కలర్స్. అంటే దీనికి మనకి సింగిల్ డిజైన్, సింగిల్ డిజైన్, సింగిల్ కలర్ అమ్మా. దీన్ని సింగిల్ కలర్ క్యాటలాగ్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు బిస్కెట్ కలర్ మీద మనకి ఈ డిజైన్ వచ్చింది, ఇది ఒక్క కలరే ఉంటుంది, ఒకటే కలర్ వస్తుంది. నెక్స్ట్ ఇది యాష్ ఉంది కదా, ఈ డిజైన్ లో కూడా ఇట్లా సింగిల్ కలర్ ఇంకా. ఓకే, ఈ డిజైన్ లో మనకి వచ్చరికి ఈ కలర్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత ఏందంటే సింగిల్ కలర్ క్యాటలాగ్ అంటారు. ఓకే, సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ క్యాటలాగ్ అండి మనకి ఇది వచ్చేసరికి. క్యాటలాగ్ అంటే ఇప్పుడు ఈ డిజైన్ ఉంది అనుకో, ఈ డిజైన్ లో ఆరు కలర్స్ వస్తాయి. ఓకే, ఇది అలా రాదు, కంపెనీ ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి వాడు సింగిల్ డిజైన్ తయారు చేస్తాడు. ఓకే ఓకే, సింగిల్ కలర్. ఇప్పుడు ఇది సింగిల్ డిజైన్, ఇదే సింగిల్ కలర్ సారీస్ మీకు ఎంత మందికైనా మీరు ప్రొవైడ్ చేయగలరు. ఓకే, ఇప్పుడు ఈ దీని రేట్ ఎలా పడుతుంది చెప్పండి? సేమ్ 1003 సారీస్, 1003. ఇదిగోండి మనకి ఇప్పుడు మన ఇక్కడ డిజైన్ చూపించాం కదా, సేమ్ డిజైన్ అనేది ఇలా కలర్స్. ఈ డిజైన్ వచ్చేసరికి ఇలా మనకి సింగిల్ డిజైన్, సింగిల్ కలర్ మీకు ఎన్ని కావాలన్నా, అంటే యూనిఫామ్ గా గానీ సిస్టర్స్ గా గానీ ఎవరైనా వాడుకోవచ్చు. మనకి ఇవి కూడా వచ్చేసరికి అన్ని చాట్ల దొరకు. అవును, ఇది కంపెనీ క్యాటలాగ్ ఐటమ్ దొరికిందంటే సింగిల్ కలర్ ఇస్తాడు. ఓకే, ఇవి కూడా మనకి వచ్చేసరికి 1000కి 3 చీరలు. ఇది వచ్చేదానికి మన నెక్స్ట్ కలెక్షన్ అమ్మా. ఇది ఇది వచ్చేదానికి క్లాత్ వచ్చేదానికి హెవీ షిఫాన్, హెవీ షిఫాన్, హెవీ షిఫాన్ మీద బ్రాసో లైన్స్ వస్తాయి. ఓకే, మనకి హెవీ షిఫాన్ మీద బ్రాసో లైన్స్ అండి. ఇలా చీర మొత్తం బ్రాసో లైన్స్ వస్తాయి. ఇది కూడా మనకి రెయిన్బో శారీ లా ఉంది. అవును, అది పల్లో వరకే వస్తుంది అట్లా. ఓకే, ఇలా వచ్చేసరికి మనకి పల్లు దాకా వస్తుంది. అలానే మొత్తం ఇలా వస్తుంది బాందిని స్టైల్. ఓకే, బాందిని స్టైల్, బాందిని విత్ జెరీ లైన్స్, మనకి షిఫాన్, అంటే 3 క్వాలిఫికేషన్స్ ఇందులో ఉన్నాయండి. మనం ఆల్రెడీ ఇది కట్పి శారీస్ కూడా ఉంటాయి మన దగ్గర, వీటిల్లో ఉండే ఇందులోనూ ఫుల్ శారీస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫుల్ శారీస్ చెప్పాం కదా, సింగిల్ కలర్ క్యాటలాగ్ అని. అట్లాగే డిజైన్ కి ఒకటే కలర్ వస్తుంది. ఓకే, 8 డిజైన్లు వస్తాయి. ఓకే, ఇందులో కూడా 8 డిజైన్స్ వస్తాయి. డిజైన్ కి ఒక కలర్ అన్నమాట. ఈ సారీ ఈ డిజైన్ వచ్చింది, ఇదే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ డిజైన్, ఓకే, ఈ డిజైన్ ఇదే కలర్ సేమ్ నెక్స్ట్ ఇది. ఓకే, ఇట్లా మనకి ఇలా క్యాటలాగ్ అనేది ఉంటుందండి. ఇదిగోండి మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు అనేది అవైలబుల్ ఉంటాయి, కట్టకి ఇలా వస్తాయి అన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు, వీడియో కాల్ అయితే ప్రొవైడ్ ఉంటుంది. ఇవి మనకి రేట్ ఎలా పడుతుంది? 1000కి 3 సారీస్. ఓకే, మొత్తం 1000కి 3 సారీస్. ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ బ్రాసో, ఇది కూడా మనం కట్ సారీస్ లో పెట్టాము. అంటే మనకి ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ బ్రాసో. బ్రాసో, ఓకే, చూస్తానికి ఏంటంటే సిల్క్ సారీ లాగా అనిపిస్తుంది, బట్ సిల్క్ సారీయే, బ్రాసో అన్నమాట. బ్రాసో స్టైల్ ఈ క్లాత్. ఓకే, ఇది కొత్తగా వచ్చింది. ఇది పల్లు, ఇది వచ్చరికి మనకి పళ్ళు ఫుల్ సారీ అన్నమాట. సారీ విత్ బ్లౌజ్, ఇదిగోండి బ్లౌజ్ వచ్చరికి ఇలా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి సింగిల్ డిజైన్, 8 రంగులు వస్తాయి. ఓకే, ఇందాక మనము సింగిల్ క్యాటలాగ్, సింగిల్ డిజైన్ చూసాము. ఇప్పుడు ఇదే సింగిల్ డిజైన్ లో 8 రంగులు, ఇందులో కలర్స్ మొత్తం ఇట్లా వస్తాయి. ఓకే, ఇదే డిజైన్ లో మనకి 8 కలర్స్. ఓకే, 3, 4, 5, 6, 7, 8. ఓకే, ఈ 8 కలర్స్ ఇదిగోండి మనకి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డిజైన్ లో మనకి కలర్స్ వచ్చేసరికి ఇట్లా బ్లూ షేడ్, ఇది వచ్చరికి పిస్తా గ్రీన్ అండ్ నిండు బాటిల్ గ్రీన్ అన్నమాట. ఇది వచ్చరికి ఎల్లోకి మెరూన్ కాంబినేషన్, ఇలా బ్లూ కి స్కై బ్లూ కి రాయల్ బ్లూ కాంబినేషన్. ఇది మనం శారీ అనేది ఓపెన్ పిక్ చూపించాము. ఇది వచ్చరికి మనకి క్రీమిష్ కి టమాటో రెడ్ కాంబినేషన్ అనమాట. ఇలా మనకి 8 కలర్స్ అనేది ఉన్నాయండి, సేమ్ డిజైన్ కాకపోతే. ఈ డిజైన్ మీరు ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇవి కూడా శారీ రేట్ వచ్చేసరికి 1000కి 3. ఇది అనేది మనకి మంచి ఆఫర్స్. మనం ఏదైనా కట్ పీస్ లో మనకి ఆల్రెడీ 1000కి 4 పెట్టాము, ఇది 1000కి 3 చీరలు ఫుల్ సారీస్ పెట్టేస్తాం. ఫుల్ సారీస్ ఆఫర్, ఇది రీసెల్లర్స్ కి చాలా బెనిఫిట్ అన్నమాట. ఓకే, బయట వచ్చేసరికి 800 చీరలు ఉంది చీర. ఇది వచ్చే మనకి బాక్స్ ఐటమ్ లో ఇదే ఫ్యాబ్రిక్ ఇదే స్టైల్ మనకు వచ్చేసరికి 800 ఉంటుంది. 800 ఉంటుంది మనకి ఫుల్ సారీ. ఇక్కడ మనం 1000కి 3 ఇచ్చేస్తున్నాం, 1000కి 3 సారీస్. అమ్ముకునే వాళ్ళకి చాలా తక్కువ రేట్ అన్నమాట. అలానే పెళ్లి సీజన్ వాళ్ళకి కూడా పెట్టుబడులు వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి బాగల్పూర్ లెనిన్. బాగల్పూర్ లెనిన్, ఓకే, ఇది ఇందాక మనము చూసాం కదండి బాగల్పూర్. ఇందులో మనకు వచ్చరికి లెనిన్ అనమాట, బాగల్పూర్ లెనిన్. సో వీటిలో కూడా మనకి ఎలా వస్తున్నాయి డిజైన్స్? ఒకటే డిజైన్, 8 కలర్స్. ఓకే, ఒకటే డిజైన్, 8 కలర్స్. ఒక డిజైన్ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపించండి. సరికి డిజైన్ కదా ఇది, డిజైన్ అమ్మా. ఇందులో 2 డిజైన్స్ వస్తాయి, ఇది ఒక డిజైన్ వస్తుంది. ఇందులో మనకి 2 డిజైన్స్ ఉన్నాయా? 2 డిజైన్స్ వస్తాయి. ఓకే, పైన అంతా మనకి చెక్స్ లైన్స్ అండి, ఇలా మనకి చెక్స్ జెరీ లైన్స్ లా వచ్చేసి కింద పైన మనకి డిజిటల్ ప్యాటర్న్ అనేది వస్తుంది. ఓకే, ఇలా పళ్ళునా, ఇదిగోండి పళ్ళు వచ్చరికి ఇలా. ఇది ఫుల్ సారీయే కదా? ఫుల్ సారీ. ఓకే, బ్లౌజ్? బ్లౌజ్ ఉంది. ఓకే, ఇది వచ్చరికి మనకి ఫుల్ సారీ అండి. ఇది ఒక డిజైన్ వస్తుంది. మనకి కింద ఇంకో డిజైన్ చూసాం కదా, ఇది వచ్చరికి చెక్స్ అనమాట. ఇలా మనకి చెక్స్ లో మనకి ఫ్లవర్ డిజైన్ లా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా సారీ విత్ బ్లౌజ్. పళ్ళు ఏదండి? ఇది పళ్ళు, ఇది పళ్ళు. ఓకే, బ్లౌజ్? బ్లౌజ్ ఉంది. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో డిజైన్ అండి. ఇందులోనే మనకి
ఇది వచ్చరికి మనకి ఇలా నేను ఇందాక బ్లాక్ కలర్ చూపించాను కదా అందులోనే మనకి ఎల్లో కలర్ అన్నమాట. పళ్ళు ఇదిగోండి. ఓకే పళ్ళు వచ్చరికి ఇలా సేమ్ బ్లాక్ శారీ లాగేనండి. బ్లాక్ శారీలోనే మనకి కలర్స్ ఉన్నాయి అన్నమాట వీటిలో. ఇదిగోండి బ్లౌజ్ వచ్చరికి మనకి ఇలా ఉంటుంది. ఓకే ఇవి మనకి రేటు 1000 కి 3 శారీస్. ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చరికి ఇదిగోండి మనకి ఇదే షేడ్ వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా ఇట్లా కలర్స్ ఎలా వస్తాయి మనకి? 6 కలర్స్ అంటే సేమ్ డిజైన్. సేమ్ డిజైన్ లో మనకి 6 కలర్స్ అండి. మనం ఓపెన్ చేసింది వచ్చేసరికి నావీ బ్లూ అనమాట. అండ్ ఇది నిండు పింక్ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ సేమ్ ఇలానే వచ్చేస్తాయి ప్రతిదానికి. ఓకే ప్రతిదానికి బ్లౌజ్ ఇలానే వస్తుంది. మన కలర్ కాంబినేషన్స్ మొత్తం 6 కలర్స్ వచ్చినాయండి. ఇవి కూడా రేట్ ఎంత పడుతుంది? 1000 కి 3 శారీస్. ఓకే ఇది వచ్చేసరికి మన నెక్స్ట్ కలెక్షన్ అమ్మా. ఓకే ఇప్పుడు దాకా మనకి 1003 శారీస్ అనేది చూసామండి. అందులో డిజైన్స్ అన్ని చూపించాము. వాటిలో ఏ మూడైనా తీసుకోండి మీకు 1000 రూపీస్ పడుతుంది అనమాట. సో నెక్స్ట్ డిజైన్ అండి ఇది. ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ. ఇది వచ్చేసరికి కుక్కడం పట్టు అంటారు. కుప్పడం పట్టు కానీ ఇమిటేషన్. ఇమిటేషన్ అయితే కాదు, కుప్పడం పట్టులోనే మనకి ఇమిటేషన్ అనమాట. ఓకే ఇది వచ్చేసరికి పళ్ళు. పళ్ళు ఇది బ్లౌజ్. ఇచ్చి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా హెవీగా వచ్చేస్తాయి. ఇమిటేషన్ అయినా కూడా ఒరిజినల్ లా చూపించాలి కాబట్టి ఇట్లా హెవీగా వచ్చేస్తాయి. మనకి ఇంత మనకి మంచి బోర్డర్ అనేది వస్తుంది. ఇప్పుడు వీటి రేట్ ఎలా పడుతుంది అండి? ఇది వచ్చేసరికి నేను రిటైల్ రేట్ చెప్తున్నాను అమ్మా, 450 రూపాయలకి అమ్మేస్తున్నాం. అది ఆఫర్ రేట్. అది ఇదే చీర 1000 రూపాయలు ఉంది. ఇమిటేషన్ లోనే మనకి 1000 రూపాయలు అలా ఉంటుంది. ఉంటుంది కానీ మనం ఆఫర్ రేట్ కి అమ్మేస్తాం రిటైల్ గా కూడా. ఒక చీర రెండు చీరలు కావాలన్న వాళ్ళంతా ఫోన్ చేస్తున్నారు. అట్లా దాని వల్ల ఏమవుతుందంటే రీసేల్ గా చేస్తున్న వాళ్ళకి ఏంటంటే మాకు అదే రేటు వాళ్ళకి అదే రేటు ఇస్తున్నారు ఎలాగా అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. అందుకని నేను రిటైల్ రేట్ చెప్తున్నా. హోల్సేలర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి నాకు కాంట్రాక్ట్ అయితే చెప్తాను. ఇప్పుడు మీకు వచ్చేసరికి సింగిల్ శారీ అండి. మీకు సింగిల్ శారీ రేట్ అనేది రిటైల్ గా చెప్తున్నారు 450 రూపాయలు. ఇవే చీరలు మీకు హోల్సేల్ గా ఒక 3-4 గాని 5 గాని కావాలంటే కాంటాక్ట్ అయితే మీకు చెప్తారా? బండిల్ ఉంటుందా? ఓకే 10 శారీస్ అనేది మనకి బండిల్ ఉంటుందండి. సో అలా బండిల్ తీసుకునే వాళ్ళకి సెపరేట్ రేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు సింగిల్ శారీ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే 450 రూపాయలు పడుతుంది. వీటిలో మనకి డిజైన్స్ ఏమైనా ఉన్నాయా? వీటిలో మనకి మోడల్స్ వస్తాయి. ఓకే ఇదిగోండి మనకు వచ్చరికి ఇలా మనకి ఒక డిజైన్, మనకి కలర్ కాంబినేషన్ కూడా మారిపోతుంది అనమాట. సిల్వర్ సిల్వర్ షార్ట్ సిల్వర్ వీవింగ్ వస్తుంది. ఓకే చాలా బాగుంటాయి శారీస్. నెక్స్ట్ డిజైన్. ఓకే ఇవన్నీ మనకి 450 రూపాయలు పడుతున్నాయా? ఇవన్నీ ఏదైనా ఒకటే రేట్ 450 రూపాయలు రిటైల్ రేట్ నేను చెప్తాను. రిటైల్ రేట్ ఇదే చీర బయటికి వెళ్తే 1000 రూపాయల దగ్గర నుంచి 1200-1300 ఉంది. ఓకే చూసే ఇట్లా రేట్ పెడుతున్నాము. ఇట్లా బండిల్స్ వస్తాయి, పచ్చీరలు వస్తాయి. ఓకే ఈ పచ్చేరులో తీసుకున్న వాళ్ళు హోల్సేల్ కి సెపరేట్ రేట్ చెప్తాను. ఓకే హోల్సేల్ రేట్ అనేది విడిగా ఉంటుంది. చూసారు కదా ఇలా బండిల్ కి 10 శారీస్ అనేది వస్తాయి అనమాట. వీటిలో మీరు ఒక శారీ కావాలనుకున్న వాళ్ళకి 450 రూపాయలు ప్రైస్ పడుతుంది. ఇలా హోల్సేల్ కావాలంటే కన్ఫర్మ్ గా కాంటాక్ట్ అయితే మీకు వేరే ప్రైస్ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది అండి. ఇలా 10 శారీస్ అనేది తీసుకోవాలి. మన నెక్స్ట్ కలెక్షన్ అమ్మా, ఇవి కూడా రేట్ తక్కువేం కాదు. బయటికి వెళ్తే 850 దగ్గర నుంచి 1000 రూపాయలు దాకా ఉంటాయి. ఇది మనకు ఆఫర్ లో వచ్చినాయి కాబట్టి మనం ఆఫర్ ఇచ్చేస్తున్నాము. నేను చెప్తుంది రిటైల్ హోల్సేల్. ఓకే రిటైల్ హోల్సేల్ రెండింటి కలిపి ఒకటే రేట్. ఓకే హోల్సేల్ రేట్ కి రిటైల్ అన్నమాట మనకి. ఓకే చెప్పండి ఇప్పుడు మనకి ఎలా పడుతుంది పళ్ళువా? లోపల వచ్చేది బ్లౌజ్ హెవీగా బ్లౌజ్ ఉంటుందా? ఓకే అంటే వీటికి మనకి క్లాత్ ఎలా వస్తుంది? ఫ్యాన్సీ కాటన్ టైప్ వస్తుంది. ఫ్యాన్సీ వస్తాయి, అన్ని కలిపే వస్తాయి. మిక్సింగ్ ఐటమ్ అన్నమాట మనకి. ఓకే సెట్ వైజ్ రావు, డిజైన్ కి ఒకటే కలర్ వచ్చేది. మిక్స్ ఐటమ్. మిక్స్ ఐటమ్. ఇది వచ్చేదానికి 1000కి 3 చీరలు, 1000కి 3 శారీస్. ఓకే ఇందులో మనకి కాటన్, ఫ్యాన్సీ, పట్టు అలా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేదానికి మల్మల్ కాటన్. మల్మల్ కాటన్. మల్మల్ కాటన్ లోనే మనకి డిజైన్స్. డిజైన్స్ ఇవి కూడా మనకు వచ్చరికి 1000కి 3 చీరలు అన్నమాట. ఇది పళ్ళు. ఓకే బ్లౌజ్ వచ్చేదానికి ప్లెయిన్ ఇస్తాడు. ప్లెయిన్ బ్లౌజ్ అండ్ కింద మనకు వచ్చి బోర్డర్ లాగా రెడ్ కలర్ బోర్డర్ వచ్చేస్తుంది సేమ్ ఇలానే. ఇదంతా మనకి కలంకారీ డిజైన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేదానికి ఇవి ఇట్లా వస్తాయి పట్టు స్టైల్. పట్టు స్టైల్ టైపు. ఓకే ఇది కాటన్. ఇది కాటన్ ఏనా? చాలా మెత్తగా ఉందండి శారీ వచ్చేసరికి. మనకి ఇది వచ్చేసరికి కాటన్ అన్నమాట. పట్టు స్టైల్ అంటే పట్టు కాటన్ లాగా.
పళ్ళు బ్లౌజ్ వచ్చేదాని బుటా వస్తుంది. ఓకే, వీటిలో మనకి ఏదైనా వెయ్యికి మూడు మూడు ఇలా మనకి కట్టకి ఎన్ని వస్తాయి? కట్టకు వచ్చేదాని పచ్చర్లు వస్తాయి. కట్టకి 10 శారీస్ వస్తాయి. ఇదిగోండి మనకి ఇలా కట్టకు వచ్చేసరికి 10 శారీస్ వస్తాయన్నమాట. మనకి ప్రతిసారి డిజైన్ మారిపోతుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మారిపోతుందండి. మీరు ఏ శారీ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనకి ప్రైస్ వచ్చేసరికి 1000కి 3 చీరలు. ఓకే, సింగిల్ శారీ కావాలి అని పట్టుబడితే మాత్రం 350 రూపాయలు. ఓకే, ఇప్పుడు ఈ ఒక్క చీర చాలు, మాకు ఇది ఒక్కసారి చాలు అనుకున్న వాళ్ళకి 350 రూపాయలు పడుతుంది. ఓకే, మల్మల్ కాటన్ లోనే మల్మల్ కాటన్ లోనే మనకి ఇది ఒక మోడల్. శారీ మొత్తం ఇలా డిజైన్ ఇస్తారు. ఓకే, చాలా బాగుంటుంది, వర్క్ లాగా ఉంటుంది మొత్తం. వర్కే మనకి ఇది వస్తే మనకి థ్రెడ్ వర్క్ అనుకుంటానండి. మనకి శారీలో వచ్చిన వీవింగ్ వర్క్ అనమాట. ఇది మనకి సింగిల్ శారీ అయితే 350 రూపాయలు. అంటే అది కాక మనకి ఒకటి కావాలని ఫోర్స్ చేస్తేనే కాకపోతే మనకి 1000కి 3 అనేది కన్ఫర్మ్ గా తీసుకోవచ్చు. వీడియోలో పెట్టిన 1000కి 3 శారీస్ లో కూడా వీటి అనేది కలుపుకొని తీసుకోవచ్చు అండి. ఏదైనా బంపర్ ఆఫర్ అన్నమాట. ఇది వచ్చేదానికి 5 నుంచి 5.5 కటింగ్ వస్తుంది. ఫుల్ శారీ 5 to 5.5 వస్తుంది. ఎక్కడైనా డామేజ్ రావచ్చు రాకపోవచ్చు. ఓకే, మనం ఇచ్చే రేట్ ఏంటంటే ఆఫర్ రేట్ అన్నమాట, 100 రూపాయలు చీర. 100 రూపాయలు బంపర్ ఆఫర్. బా, రీసెల్లర్స్ కి చాలా బెనిఫిట్ అన్నమాట ఇది. అసలు మీకు రీసెల్లర్స్ ఏంది, ఎవరైనా ఎవరైనా తీసుకోవచ్చు అండి. ఒక్క చీర 100 రూపాయలు అంటే అసలు ఇందులో వచ్చేదానికి మనకి ఇప్పుడు ఇందులో మిస్ ప్రింట్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. డామేజ్ పర్టికులర్ గా డామేజ్ రావచ్చు రాకపోవచ్చు. ఒక దానికి జాకెట్ కూడా వస్తుంది కానీ అని చెప్పను నేను. ఓకే, 5 నుంచి 5.5 కటింగ్ అనే చెప్తున్నా, ఓన్లీ శారీ అని చెప్తున్నా. శారీ వచ్చేదానికి 5 నుంచి 5.5 కటింగ్, 100 రూపాయలు. 5 నుంచి 5.5 అంటే 5 to 5.5 కటింగ్ అనేది ఉంటుంది అండి. శారీ ఒక్క చీర వచ్చేసరికి మనకి 100 రూపాయలు, 5 శారీస్ వచ్చేసరికి 500 రూపీస్. ఓకే, ఇప్పుడు ఒక్క చీర అయినా ఇస్తారా మీరు? ఒక్క చీర మినిమం 5 చీరలు, మినిమం 5 తీసుకోవాల్సిందే. అందుకే 500 అంటుంది. ఓకే, మినిమం 5 అనేది కన్ఫర్మ్ గా తీసుకోవాలండి. ఏమంటే మనకి రేట్ చెప్తున్నారు ఒక చీరకి ఇంత రేట్ పడుతుందని. సో 5 శారీస్ వచ్చేసరికి 500. ఇది ఓన్లీ శారీస్ అనే కాదు, లాంగ్ ఫ్రాకులకి, డ్రెస్సులకి, దేనికైనా ఉపయోగపడుతుంది. ఓకే, ఒక శారీ కట్టుకోవాలి, శారీకి డామేజ్ డామేజ్ అని చెప్తున్నా కదా, రావచ్చు రాకపోవచ్చు. ఇందా తీసిందని డామేజ్ లేదు. అవును, దీనికి డామేజ్ వచ్చింది. ఇలా వచ్చిన వాటికి ఏంటంటే డ్రెస్సులు కుట్టించుకోవచ్చు. డ్రెస్సులు బ్లౌజ్ వస్తుందా? ఇందులోనే మనకి కలర్స్ డిజైన్స్ ఉంటాయా? డిజైన్స్ వస్తాయి, మొత్తం ఒక 8-9 డిజైన్లు వస్తాయి. ఓకే, 10 డిజైన్లు అనుకోవచ్చు. మొత్తానికి 10 డిజైన్స్ అయితే వస్తాయి. బ్లౌజ్ ఏంటంటే బ్లౌజ్ అని చెప్పా కదా, వస్తే వస్తా లేకపోతే లేదని. ఇది పళ్ళు ఓన్లీ శారీ చీర చూడండి, మనకి డామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పాం కదా. ఇలా మనకి ప్రతి చీర అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాము. మామూలుగా అయితే మనం లాట్గా పెట్టేసేసి ఓపెన్ కూడా చేయమని చెప్పొచ్చు, కాకపోతే కస్టమర్ ఏంటంటే బాధపడకూడదు. అంటే డామేజ్ ఎలా వస్తుంది అసలు ఎలా చూపించండి అని చెప్పేసి ఒకసారి చూపిస్తున్నాము. అంతేగాని కస్టమర్ బాధపడ్డారనుకో మళ్ళీ మన దగ్గర రిపీట్ రాదు. ఓపెన్ గా చెప్పేస్తున్నాను నేను, డామేజ్ చీరమ్మా అని. అది రావచ్చు రాకపోవచ్చు. కంపెనీ వాడు ఏం చెప్పాడు మనకి 50-50 అన్నాడు, కానీ గ్రేడేషన్ అయితే బాగానే ఉంది, 80 70 30 వస్తాయి డామేజ్. ఓకే, 7% మంచిగా వస్తాయి, 3 చీరలు డామేజ్ వస్తాయి. ఓకే, అది మనం చెక్ చేస్తేనే ఇబ్బంది ఉండదు. బుట్ట వస్తుంది, ఇదే చీర బయట 450 రూపాయలు ఉంది. కేవలం మనకి డామేజ్ అన్న ఒక మాట వల్ల మనకి ప్రైస్ అనేది తగ్గిపోతుందండి. ఇదిగోండి ఇలా మనకి మంచి డిజైన్స్ ఫాయిల్ ప్రింట్స్ వచ్చేసరికి శారీ మీద, ఇలా చెక్స్ డిజైన్స్ ప్రతి శారీ అనేది అవైలబుల్ ఉందండి. మినిమం 10 డిజైన్స్ అయితే ఉంటాయి. మీకు ఒకటి చీర వచ్చేసరికి 100 రూపాయలు అనేది పడుతుంది. మినిమం 5 అయితే కన్ఫర్మ్ గా తీసుకోవాలి. ఇదిగోండి, ఓకే, మనకి ఇలా చెక్స్ గానే కాకుండా ఇలా ప్లెయిన్ శారీస్ కింద పైన బార్డర్ వచ్చేసి మనకి పళ్ళు పాటి ఇలా డిజైన్ లా వస్తుందండి. నెక్స్ట్ చిన్న చెక్స్. ఓకే, ఇందా మనం వైలెట్ లో పెద్ద చెక్స్ చూసాం కదా, అలానే ఇది చిన్న చెక్స్ అన్నమాట. ఓకే, ఇదిగోండి ఇవన్నీ మనకి శారీస్ అన్ని వచ్చేసరికి ఇవన్నీ మనకి సేమ్, ఇవన్నీ మనకి వచ్చేసరికి సేమ్ అవే శారీస్ అండి. ఇప్పుడు ప్రతిది మీకు ఓపెన్ చేసి చూపించారు కదా, అందులోనే వస్తాయి మొత్తం డిజైన్స్. 10 నుంచి 15 డిజైన్ దాకా వస్తాయి. కాకపోతే నేను ఏంటంటే 7-8 డిజైన్లు మీకు చూపించాను. అంటే మనకి శారీ అనేది ఓపెన్ చేస్తే ఎక్కడ డామేజ్ వస్తుంది ఎలా వస్తుంది అనేది మనకి చూపించారు. చూపించాము, అంటే డామేజ్ రావచ్చు రాకపోవచ్చు, అది మీరు ఇష్టపడి తీసుకోవాలి. ఓకే, రేట్ అయితే 100 రూపాయలు. ఈ రేట్ కి
మార్కెట్ లో ఎవరు ఇవ్వరు. మనకి ఈ విధంగా మనకి ఫ్యాబ్రిక్స్ కానీ ఇట్లా మనకి ఆర్గంజా ఇలా లెనిన్ పట్టు అలా ప్రతి ఫ్యాబ్రిక్ అనేది ఇందులో వస్తుందండి. డామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒక్క సారీస్ అనే కాదు, దీనికి డ్రెస్సులకి అయినా దేనికైనా లాంగ్ ఫ్రాకులకి అన్నిటికి ఉపయోగించుకోవచ్చు. 100 రూపాయలు పెడుతున్నాం. అదే మోడల్ మనం బయట కొనుక్కోవాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ క్లాత్ తీసుకుని కుట్టించుకుంటే మనకి తగ్గుతుంది వారం కూడా. ఇదమ్మా మన కలర్స్ ఈ వారం కలర్స్. ఇందులో మనం చెప్పింది చెప్పినట్టుగా ఇస్తాము. కస్టమర్స్ డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేస్తే చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను. ఆన్లైన్ పేమెంట్లు అయితే చేస్తాం. క్యాష్ ఆన్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మన దగ్గర. ఓకే, క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఉండదు మనకి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్. లేదా షాప్ కి వచ్చేనా విజిట్ చేస్తే ఇంకా మంచిది. దానికి తోడు ఏంటంటే ఎక్స్చేంజ్లు, నో రిటర్న్స్. రిటర్న్స్ అయితే లేవు. లేవు. ఓకే. అట్లాగే మన కలర్స్ ను చూసాం కదా, ఇలాంటి కలర్స్ ను మనం ప్రతి వారం ఆదివారం మన వీడియో ఒకటి వస్తుంది. ఓకే, ఖచ్చితంగా దాన్ని చూడండి, లాస్ట్ దాకా చూడండి, మధ్యలో ఆపద్దు. ఆపితే మీకు తర్వాత వచ్చేది ఏంటనేది అర్థం కాదు. అందుకని ఫుల్ గా చూడండి, చూసిన తర్వాత మా కలర్స్ ఎలా ఉంది రిప్లై పెట్టండి, కామెంట్. ఆదివారం షాప్ ఉంటుందా? ఆదివారం షాప్ ఉండదు. ఓకే, సండే అండి షాప్ అనేది ఉండదు. సాటర్డే ఇస్ మండే టు సాటర్డే. మండే టు సాటర్డే. శారీ వీడియో చూడగలనమ్మా, మీకు ఏదైనా నచ్చితే కనుక ఐటమ్ ఎమ్మటే స్క్రీన్ షాట్ తీసి మాకు ఆన్లైన్ లో పెట్టండి. పేమెంట్ చేస్తే మీరు తీసి పక్కన పెడతాం, లేదా మీకు కొరియర్ వేసేస్తాం. ఓకే.